శృంగారంలో ఈ పొజిషన్ ట్రై చేస్తే. అయితే దీనికి మీ జీ స్పాట్ని ఎలా ఉత్తేజం చేయాలో తెలిసి ఉండాలి. అప్పుడే మైండ్ బ్లోయింగ్ భావప్రాప్తి పొందగలుగుతారు. అలాంటి 5-6 పొజిషన్ల గురించి తెలుసుకుంటే మీరు సఫలీకృతులు అయినట్టే. అయితే దీనికోసం మీరు లేజీగా ఉండకూడదు, యాక్టివ్గా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మీరు మీ భాగస్వామి సహకారం పూర్తిగా ఉండాలనే విషయం గమనించాలి. మరి ఆ 5 పొజిషన్స్ ఏమిటో చూడండి. సైడ్ స్పూన్. శృంగారంలో కూడా లేజీగా ఉండి చక్కటి భావప్రాప్తి కావాలనుకునే వారికి సైడ్ స్పూన్ పొజిషన్ బెటర్. ఎందుకంటే ఇది చాలా ఈజీ, నేరుగా జీ స్పాట్కి చేరుకుంటారు. దీనికోసం ఒకవైపు పడుకొని మీ భాగస్వామిని వెనుక నుండి లోపలికి చేయమనండి. ఈ పొజిషన్ క్లైటోరల్ భావప్రాప్తిని అద్భుతంగా అందచేస్తుంది, ఎందుకంటే ఈ పొజిషన్లో రక్త ప్రవాహం జీ స్పాట్కు చేరుకోవడమే. లేడ్ బ్యాక్ కౌగర్ల్. స్త్రీ పురుషునిపై ఉన్నట్లయితే ఈ స్థితిలో మీ భాగస్వామి వేగము, ఆమె కోరుకునే యాక్సెస్ మొత్తం పై నియంత్రణను పొందుతుంది. ఆమె తన జీ స్పాట్ ఏ దిశలో ఖచ్చితమైన ఉద్దీపనను పొందుతుందో నిర్ణయించుకోగలదు. జీవిస్ పొజిషన్. ఈ స్థితిలో మహిళ కాళ్ళు ఆమె ఛాతికి ఇరువైపులా ఉంటాయి, నేరుగా అంగం యోనిలోకి వెళుతుంది. కాస్త ఇరుగ్గా అనిపించినా ఇది జీ స్పాట్ను ఉద్దీపన చేస్తుంది. ట్విస్టెడ్ డాగీ స్టైల్. ఈ పొజిషన్లో మీ భాగస్వామి 4 కాళ్ళ మీదున్న పొజిషన్లో కాకుండా ముందు చేతుల్ని కాస్త వంచి పొట్టపై పడుకున్నట్టుగా ఉండాలి. ఒత్తిడి పడుతుందనుకుంటే పొట్ట ప్రాంతంలో దీన్లను ఉపయోగించుకోవచ్చు. వీల్ బ్యారో. యోగా చేసే వారికి ఈ పొజిషన్ చక్కగా ఉంటుంది. ఈ పొజిషన్లో పురుషుడు నిల్చొని ఉంటే స్త్రీ యొక్క చక్రంలా తలకిందులుగా ఉంటుంది. దీనికోసం నేల మీద చేతులు ఆంచి సపోర్టు తీసుకోవచ్చు.